వచ్చి వారి వారి సందేశం ఇచ్చినట్టు తెలుస్తుంది. మేము ఉద్యమంలో భాగస్వాములమై వెంటుంటున్నాం, కానీ మాట్లాడడం మాకు చాలా తక్కువ. కార్యాచరణలో మాత్రం ముందుండి వారిని వెంటనే నడుస్తామని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ, ఇప్పుడున్నటువంటి సమాజంలో అవినీతి కోసం అవినీతి కోసం పాకులాడే రాజకీయ నాయకులు, అదేవిధంగా దానికి తగ్గట్టుగా తలొగ్గి పనిచేస్తున్నటువంటి అధికారులు మనం చూస్తున్నాం. దాంట్లో చిన్న ఉద్యోగం నుండి పెద్ద ఉద్యోగం చేసే వారి వరకు ఈ అవినీతిలో కూరుకుపోయి మరి జైల్లో పాలైనటువంటి పరిస్థితి కూడా మనం కళ్ళ ముందు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. కాబట్టి స్వాతంత్రం వచ్చినాక ఒక 10 సంవత్సరాల్లోపే స్వార్థ రాజకీయాలకు నిలవైనటువంటి ఈ భారతదేశం అవినీతిని కూకుడి వేళ్లతో వెలికి తీయాలని చెప్పేసి ఆనాటి కొంతమంది రచయితలు పాటల రూపంలో కూడా ప్రజల ముందుకు తీసుకొచ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అందులో భాగంగానే ఒక సినిమాలో స్వాతంత్రం వచ్చి 8 సంవత్సరాలకే రిలీజ్ అయినటువంటి ఆ సినిమాలో ఒక పాట రాసినాడు. ఆకాశం వందుకునే ధరలొక వైపు, అదుపులేని నిరుద్యోగం ఇంకొక వైపు. ఆకాశం అందుకునే ధరలొక వైపు, అదుపులేని నిరుద్యోగం ఇంకొక వైపు. అవినీతి బంధు ప్రీతి చీ